తెలంగాణకి ఆంధ్ర కూడా తీరం ద్రోహం చేసినటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి జీరో పర్సెంట్ ఓటింగ్ ఇక్కడ అయినా అక్కడ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వచ్చి సట్టి నాగుతున్నారు ఆ సట్టి నాగే పార్టీకి ఈయన ఒక జోడోనో బోడోనో ఏదో బోడుగుండె యాత్ర చేస్తున్నాడు ఈ దెబ్బతో మొత్తం బోడుగుండెండు కొట్టించేస్తాడు ఇప్పుడు గేమ్ ఆడదాం రానోళ్ళు పది మంది వస్తారు పందులు గుంపులు గుంపులు వస్తాయి నేను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒకే దెబ్బగా పది బాల్స్ని గోల్స్లో కూర్చోబెడతాడని నేను చెబుతున్నాను మీరు కూడా చూశారు మొన్న ఎట్టు కూర్చోబెట్టాడు ఇప్పుడు జైప్రకాష్ నారాయణ ఎవడు మావాడు కాదా జైప్రకాష్ నారాయణ ఎవడమ్మా మావాడు కాదా మావాడు కాదా సిపిఐ నారాయణ గారు మావాడు కాదా ఏ పార్టీ మాది కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు సిపిఐ సిపిఎం తెలుగుదేశం ఇవన్నీ మహాకూటంగా ఏర్పడుతున్నాయంటే అది మహాకూటం కాదు కులకోటం అని చెప్పాడు ఇప్పుడు ఆ కులకోటంలో ఈయన చేరాడు కొత్తగా నేను చెప్పింది కదా ఇది కులకోటం అని చెప్పినాడు ఎవడు పవన్ కళ్యాణ్ కదా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి వీడియోలు ఉన్నాయి చూస్తారా ఒకసారి ఈయన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారు గుర్తు గుర్తొస్తున్నావు సార్ ఈం చెప్పింది కులకోటం ఇది మహాకూటం కాదు ఆ కులకోటంలో ఈయన చేరాడు ఇప్పుడు కొత్తగా కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం ఉన్నాడు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఒక గెలిచాడు జయప్రకాష్ నారాయణ ఇయ సోది మీటింగ్ చెప్పాడు అక్కడ టీఆర్ఎస్ రెండు బీకేఆర్ దెప్పామంటే పిచ్చి మాటలు మాడితేనే ఓడిపోయాడు అక్కడ నోరు మోసిన ఇంటికాడ కూర్చున్నాడు ఇక నేను పోటీ చేయను నేను రాజకీయాలు తప్పుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఎవడో ఆహ్వానించాడో తెలియదు ఆయన్ని వచ్చాడు అమరావతి రాజధాని అన్నాడు వికేంద్రీకరణ మంచిదన్నాడు ఆయన ఏం మాడతాడు ఆయన తెలియదు ఆయనకి మైండ్ సరిగ్గా పనిచేస్తే ఐఏఎస్ ఆదేశాలు కానీ కంటిన్యూ అయ్యాడు ఎందుకు రాజీనామా చేశాడో తెలియదు మధ్యలో ఎందుకు మిడిల్ డ్రాప్ అయి వెళ్ళిపోతాడో తెలియదు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు వాగాడో తెలియదు అసెంబ్లీలో డెప్ప ఎందుకు బాల్ కొట్టించుకున్నాడో తెలియదు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాడుతున్నాడు ఏం జరుతాయి ఇంకా ఆయన గురించి అడిగితే ఆయన మావడే ఐదేళ్ళు అధికారం ఉంటే ఇరవై మూడు సీట్లకు ఎందుకు పరిమితం చేశారు నిన్ను పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఓడిచ్చారు మూడు శాఖలు మంత్రి అయినటువంటి లోకేష్ మంగళగిరిలో ఎందుకోడిచ్చారు ఎందుకు నీకు ఈ కర్మ పట్టింది డెబ్బై నాలుగేళ్ల వయసులో ఎవడో పనికి మాలినటువంటి పార్టీలను వెనకాల వేసుకుని తిరగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బూటులు నాకాసిన కర్మ నీకు ఎందుకు పట్టింది నువ్వు డెబ్బై నాలుగేళ్ళు వచ్చినా నిన్ను వెన్నుపోటు దాడు నువ్వు కుట్టదారుడు మాకు ద్రోహం చేసి దొంగవే ఫోర్ ట్వంటీ నా కొడుకు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నారు నీ గురించి నువ్వు చేసినటువంటి విధానాలు కదా ఎన్ని మర్చిపోయారా జనం మీ కోరిక డిబేటు జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద నాడు నేడు మీద జరగకూడదు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ పన్నెండు వందల అంబులెన్స్ల మీద జరగకూడదు డోర్ డెలివరీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యం మీద జరగకూడదు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లతో ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రతి గవర్నమెంట్ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నటువంటి దాని మీద ఏం జరగకూడదు ప్రతి గ్రామంలో సెక్రటరీ పెట్టి దాదాపు రెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన దాని మీద డిబేట్ జరగకూడదు ఆర్బీకే సెంట్రల్ మీద డిబేట్ జరగకూడదు ఈ ట్వంటీ టూ ఏలో ఇష్టం వచ్చినట్టు పెట్టేసి రైతులను సర్వనాశనం చేసిన దాని మీద డిబేట్ జరగకూడదు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మీద జరగకూడదు ఇన్సూరెన్సుల మీద జరగకూడదు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం రైతులు కానీ పేదవాడు కానీ పేదవాడి ఇల్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద మీకు డిబేట్ జరగకూడదు మేధావులు అని చెప్పి పనికి మాలిన కొడుకులను మీరే సృష్టించుకున్నారు సూటు బూట్లు కుట్టుకుని మీరే ఛానల్స్ పెట్టుకున్నారు మీరే పెడిగ్రీ పారేసి పనికి మాలిన పార్టీలను తోక పార్టీలను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి తిడతాం మాతో పత్తిట్టించుకోవటం వాటి మీద డిబేట్లు పెట్టుకోవటం ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి మేము అంతా చేయగలుగుతున్నాం అనుకుంటున్నారు మిమ్మల్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గొయ్యి తీసి గోతులో పాతి పెడతారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆడగలిగినటువంటి గేమ్ నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చదువుతున్నా ఒకే ఒక గేమ్ ఫుట్బాల్ పబ్జీలు రావు క్లారికి లేటర్ రాదు పెన్ను పేపర్ పెట్టి రాసుకోవడం తప్పించి ఒకటే ఒక గేమ్ ఆడగడదు ఫుట్బాల్ పది బాల్స్ని కూడా ఒకేసారి తంతాడు కరెక్ట్ గోల్స్లో పడతాయి ఏం ఒకటి కూడా మిస్ అవ్వదు అది డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నకు బాల్ అయినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా పిల్లి బిత్తి బాల్ అయినా తోక బాల్ అయినా కులం బాల్ అయినా ఏ బాల్ అయినా సరే అది ఒకే షాట్ మొత్తం పది ఏళ్ళు గోల్స్లో సెట్ అయిపోతాయి మళ్ళీ వచ్చి కలుతాయి ఐదేళ్ళకి మళ్ళీ కొడతాడు మళ్ళీ ఏళ్ళు సెట్ అయిపోతాయి ఈ గేమ్ మాత్రం సూపర్ టూపర్ జగన్మోహన్ రెడ్డి ఫుట్బాల్ రోబు రెండు వేల ఇరవై నాలుగులో ఆడేటువంటి ఫుట్బాల్ గేమ్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బయలు అవ్వక తప్పదు రాహుల్ గాంధీ ఉన్నాడు అన్నది ఈ రాష్ట్రంలో చాలామంది తెలదు రాహుల్ గాంధీ అనేవాడు ఉన్నాడని ఈ రాష్ట్రంలో చాలామంది తెలదు రాహుల్ గాంధీ జోడో యాత్ర అని చెప్పి మొదలెట్టాడు నేను మీడియా మిత్రులు మీరే అడిగారు ఏమని వైసీపీతో అంటే అది పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడు అని చెప్పాడు మరి ఈయనం చూసుకుంటాడమ్మా అమరావతి రాజధాని గురించి చూసుకుంటా వచ్చాడా అది ఎవరు చూసుకుంటాడు అది పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి చూసుకోరా ఇది ఒకటే చూసుకుంటాడా కాబట్టి రాహుల్ గాంధీకి పరిణితి లేదు పరిజ్ఞానం లేదు భాష తెలియదు ఇక్కడ సంస్కృతి తెలియదు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారో ఆంధ్రాలో ఏం కోరుకున్నారో తెలియదు తెలంగాణలో ఏం కోరుకున్నారో తెలియదు ఇది భారతదేశం అన్న సంగతి మర్చిపోయేది ఎట్లే అనుకుంటున్నారు ఆ దెబ్బకే కదా రెండుసార్లు అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ని ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ వచ్చినా కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా పార్లమెంట్ సీట్లు ఇచ్చారు